అంటే మోక్షాన్ని ఇస్తాడు. నీకు మోక్షం కావాలంటే ఆత్మజ్ఞానం పెంచుకోవాలి, ఉన్న బరువులు బాధ్యతలు తగ్గించుకోవాలి. కొత్త బరువులు పెంచకూడదు, అందుకని బరువులు పెట్టదంట, ప్రాక్టీస్ కోసం. బరువులు తగ్గించుకోవాలి, బాధ్యతలు తగ్గించుకోవాలి. ఈశాన్యంలో దేవుడి మందిరం అక్కడ పూజ చేస్తున్న కొద్దీ మన ఆలోచనలు దేవుడి మీద నిలవాలంటే బరువులు బాధ్యతలు తగ్గాలి. ఈశాన్యంలో మనం పూజ చేసే చోట రెండు సూట్ కేసులు పెట్టామనుకో, ఎవడో వచ్చి తాళం తెస్తాడు, నీ జపం పోయింది. లేకపోతే ఏదైనా పప్పుడు డబ్బా పెట్టామనుకో, కందిపప్పు మినపప్పు ఎలకొచ్చి కొట్టేస్తుంది, పటపటపట జపం పోయింది. ఇంకెందుకు? నువ్వు దేవుడి గురించి తెలుసుకోవాలి అంటే, జపం చేయాలి అంటే, ధ్యానం చేయాలంటే నో డిస్టర్బెన్స్. డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలంటే నో ఆర్టికల్. అక్కడ ఏ వస్తువులు ఉండద్దా? వస్తువులు ఉంటే డిస్టర్బెన్స్ ఉంటుంది, ఎవరో ఒకరు వస్తారు. ఓ బట్టల పెట్టి బీరువా ఉందండి, ఆ పక్కన కూర్చొని మనం జపం చేసుకుంటుంటే ఆవిడకి ఆ బట్టల అవసరం వచ్చి తలుపు తప్పని తీస్తారు. మన మీద కోపం మామూలుగా ఉంటే మామూలుగా తీస్తారు, కోపంగా ఉంటే టప్పమని తీస్తారు. అసలు భార్య బీరువా తలుపు తీసినప్పుడు వచ్చిన చప్పుడును బట్టి భార్యాభర్తల అనుబంధాన్ని అంచనా వేయచ్చు. ఆ ఇంట్లో మనం ఉండాలో ఒక్కరేదో తెలియజేసుకోవచ్చు, ఖచ్చితంగా తెలిసిపోతుంది మీకు ఆ చప్పుల్లో. ఆయన అక్కడ పూజ చేసుకుంటుంటే ఇవిడికి ఆయన మీద ప్రేమ, వాళ్ళ మన మధ్య అనుబంధం బాగుంటే ఏమాత్రం చప్పుడు కాకూడదు, పాపం ఆయన జపం చేసుకుంటానని అసలు అక్కడికి రానే రా. ఒకవేళ వచ్చినా ఏదో తప్పనిసరి వచ్చినట్టుగా అలా పని చూసి వెళ్ళిపోతారు. లేదా చేశారు జపం, పని ఏం లేక ఇక్కడ చస్తుంటే అని టప్పని కొడతారు. ఇవన్నీ ఎప్పుడుందో ఈశాన్యంలో బరువులు పెడితే ఉంటావు, లేకపోతే ఉండవు కదా. అంటే మనస్సులోంచి కూడా బరువులు బాధ్యతలు తగ్గించుకోవాలి. ఈశాన్యం అంటే అర్థం అది. వయసు పెరుగుతున్న కొద్దీ బాధ్యతలు అప్పగించి తగ్గించుకోవాలి. ఇది చెప్పడానికి చూడండి, తెలుగు విద్యా విధానంలో ఐఏ అనే నాలుగు మాటల ద్వారా ముందు తల్లిదండ్రులను గౌరవించు అమ్మ అకారం, తర్వాత ఆకారం కోసం ఆవు నీ పౌష్టికాహారం, ఉద్యోగం ఆర్థికం సంపద చూసుకో, మూడవది ఇల్లు సంసారం జాగ్రత్తగా చూసుకో, నాలుగవది సంసారం రొంపిలోబడి ఆడవక మోక్షం కోసం ప్రయత్నించి. మొత్తం జీవిత సారాంశాన్నంతటిని ఒకటో తరగతి ఇన్ ది ఫస్ట్ క్లాస్ ఇట్ సెల్ఫ్ అండ్ ఇన్ ది ఫస్ట్ ఫేజ్ ఇట్ సెల్ఫ్ చెప్పినటువంటిది కేవలం తెలుగు జాతి మాత్రమే, తెలుగు భాష. అందుకే మనం హిందువులం విద్యా దేవతగా సరస్వతీ దేవిని ఆరాధిస్తాం. మనకి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక దేవత ఉన్నారు, మన అదృష్టవంతులం అన్నిటికీ ఒకనే పట్టుకుని ఏడవక్కల, దేనికి దానికే ఉన్నారు మంత్రిత్వ శాఖల్లాగా. డబ్బు కావాలంటే లక్ష్మీదేవి, తిరుగుదేటలు కావాలంటే సరస్వతీదేవి, శక్తి కావాలంటే పార్వతీదేవి, నిర్భయంగా ఉండాలంటే ఆంజనేయ స్వామి, ఏ ఆటంకాలు లేకుండా సాగాలంటే గోరే బుద్ధుని వస్తున్నాడు వినాయకుడు, విఘ్నేశ్వరుడు, బోల్డ్ మంది. ఎందుకంటే ఇంతమంది దేవుడు ఒక్కడే అందులో అనుమానం వెళ్ళా. మన దేవుడు కాదమ్మా, ముస్లిముల దేవుడు, క్రైస్తవులు, ఇంతమంది దేవుళ్ళు ఉండరు, వాళ్ళకి మతాలు ఉండవు, బ్యాడ్జీలు ఉండవు. ఇక్కడ దేవుడికి సృష్టి అంతా నిండినటువంటి ఒక పవర్, ఒక శక్తిని దేవుడు అంటారు. ఒక పవర్, ఒక శక్తి. శక్తి అయితేనే సర్వాంతర్యామి అవుతుంది. దేవుడికి విగ్రహము రూపము ఉంటే సర్వాంతర్యామి కాలేడు. ఈ మైకుకు విగ్రహం ఉంది, ఇది ఎక్కడే ఉంటుంది, ఎక్కడికెలా పెడుతుంది, పంపిస్తేనే పెడుతుంది, లేదా వెళ్ళదు. మరి దేవుడు సర్వాంతర్యామి ఎలా అయ్యాడు? దేవుడు విగ్రహం కాదు. దేవుణ్ణి మనం గుర్తించడానికి, తెలుసుకోవడానికి చేసే సాధనకి ఈ విగ్రహం అవసరం. అంతవరకే దాని ప్రాధాన్యం. అంతకు మించి పెంచేసామంటే మత కలహాలు వస్తే గొడవలు అవుతాయి. ప్రపంచం అంతా మత కలహాలకు ఇదే కారణం. ఎవరో ఒక రూపాన్ని నమ్ముతారు, ఆ రూపమే దేవుడు అంటారు. రూపం ఎప్పుడూ దేవుడు కాదు, రూపానికి అతీతమైనదే దేవుడు. కానీ ఆ అతీతమైన దాన్ని ఆరాధించాలంటే మనం ఒక రూపం ధరించి ఉండడం వల్ల మనకు ఒక రూపం ఉన్న దేవుడు కావాలి, తప్పదు. మనం ఒక రూపం ధరించి ఉన్నాంగా, మనమేమి రూపం లేకుండా లేవుగా. అందుకని ఒక రూపం ఉన్న కావాలి. అందుకని ఋషులు రకరకాల రూపాల్లో అమ్మవారిని దర్శించి భగవద్ దర్శనం పొంది మనకు అనుగ్రహించిన రూపాలే రాముడు, కృష్ణుడు, అమ్మవారు, శివుడు, ఆంజనేయ స్వామి, అయ్యప్ప స్వామి, కుమారస్వామి, విఘ్నేశ్వరుడు, రకరకాల. ఇందులో మళ్ళీ విద్యకి సరస్వతిని ఎందుకు దైవం చేశారు? సరస్వతీదేవి ఆకారాన్ని మీరు గమనించండి, ఆవిడకి నాలుగు చేతులు ఉంటాయి. ఈ చేతిలో జపమాల ఉంటుంది, ఇక్కడ ఈ చేతిలో పుస్తకం ఉంటుంది, ఇక్కడ ఈ రెండు చేతుల్లో వీణ ఉంటుంది. మీకు సరస్వతి విగ్రహం ఇలా చూస్తా. కానీ ఈ సరస్వతి విగ్రహం లౌకిక సరస్వతి. ఈ పుస్తకం సాహిత్యానికి ప్రత్యేక, గ్రంథాలు చదివితే కానీ జ్ఞానం రాదు. విద్య అంటే అర్థ గ్రంథాలు చదవాలి. ఈ వీణ సంగీతానికి ప్రత్యేక, సంగీతం సాహిత్యం. ఈ జపమాల జపం ద్వారా మోక్షం పొందుతాం, ధ్యానం చేస్తాం. అందుకని సంగీతం ద్వారా, సాహిత్యం ద్వారా మోక్షం పొందే ప్రయత్నం చేయి. సంగీతం సాహిత్యం ఇవన్నీ లౌకిక విద్యలు. కానీ
వైదిక విద్యార్థి దేవత ఉంటుంది, ఆవిడ సరస్వతి అనరు, శారద అంటారు. మనం శారదా మఠంలో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. శారదాదేవి వైదిక విద్యార్థి దేవత అంటే వేదములు ఉపనిషత్తులు వాటిని వైదిక విద్యలు అంట. అవి లౌకిక విషయాలు బోధించవు, లోకానికి అతీతమైన విషయాలు బోధిస్తాయి ఉపనిషత్తు, లోకానికి అతీతమైన విషయాలు. అందుకని వాటిని వైదిక విద్యలు అంటారు. ఆ అతీతమైన జ్ఞానాన్ని పొందితేనే మనం మనశ్శాంతిగా ఆనందంగా ఉండగలుగుతాం. అందుకని ఆ శారదాదేవి విగ్రహం వేరుగా ఉంటుంది, చాలామందికి తెలియదు. ఆ శారదాదేవి విగ్రహంలో ఈ చేతిలో పుస్తకం ఉంటుంది మామూలే, ఈ చేతిలో జపమాల ఉంటుంది అది కూడా మామూలే, రెండు చేతుల్లో వీణ ఉండదు, ఒక చేతిలో చిలుక ఉంటుంది, ఇంకో చేతిలో పద్మం ఉంటుంది. శృంగేరి పీఠం వారు ప్రకటించిన శారదాదేవి చిత్రం చూస్తే మీకు అర్థమవుతుంది. ఆవిడ బాసిం పెట్టేసుకుని కూర్చుంటుంది, ఒకళ్ళు కిందికి ఒకళ్ళు పైకి ఉండదు, ఆవిడని శారదాదేవి అంట. ఆవిడ వైదిక విద్యార్థి దేవత. ఆవిడనే బమ్మెరపోతన గారు భాగవతంలో వర్ణిస్తాడు విద్యా వ్యవస్థకి ప్రత్యేకంగా. క్షోణితలంబు నిన్ను దురుసోకగా మ్రొక్కి నుతింతు, క్షోణితలంబు నిన్ను దురుసోకగా మ్రొక్కి నుతింతు, సైకత శ్రోణికి చెంచరీక చేయ సుందరవేణికి, సైకత శ్రోణికి చెంచరీక చేయ సుందరవేణికి, రక్షిదామర శ్రేణికి తోయ జాత భవ చిత్తవ సీకరణైక వాణికి, వాణికి అక్షదామ శుక వారిజ పుస్తకరం క్షోణితలంబు నిన్ను దురుసోకగా మ్రొక్కిను తింతూ అని అమ్మవారికి నమస్కారం చేశాడు బమ్మెర పోతున్న భాగవతంలో. అందులో ఆయన చెబుతున్నాడు స్పష్టంగా, అక్షదామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిని. ఇది సరస్వతీదేవి ప్రార్థన పద్యం. ఇందులో ఏ నాలుగు పెట్టాడని, అక్షదామం అంటే జపమాల, శుకం అంటే చిలుక, వారిజం అంటే పద్మం, పుస్తకం అంటే పుస్తకం. ఈ నాలుగు మీకు సరస్వతి, మనం చూసే సరస్వతి ఫోటోలో ఉండవు, శారదాదేవి ఫోటోలోనే ఉంటాయి. ఆ నాలుగు ఎందుకున్నాయండి? సరిగ్గా అమ్మ ఆవు ఇల్లు ఈశ్వరుడు నాలుగు దేనికి ఉన్నాయో ఆ నాలుగు కూడా అందుకే ఉన్నాయి. భారతీయ విద్యా విధానంలో విద్య మొత్తం పూర్తయ్యే నాటికి మనం సాధించవలసింది ఏమిటంటే ధర్మ అర్థ కామ మోక్షాలు అనే నాలుగు పురుషార్థాలని మనం సాధించాలి. ఫోర్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది లైఫ్. హిందూ జీవన విధానంలో నాలుగు ఆబ్జెక్టివ్స్, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ స్పష్టంగా ఉంటాయి. ఒకటి, ముందు ధర్మం, నువ్వు ధర్మంగా ఉండు, ధర్మంగా నీ పని ఏదో నువ్వు చేయి. నువ్వు ఉపాధ్యాయుడైతే ఉపాధ్యాయుడిగా, ఓ కార్మికుడైతే కార్మికుడిగా, రైతు అయితే రైతుగా, ఓ ఉద్యోగి అయితే ఉద్యోగిగా, ఓ ఇల్లాలైతే ఇల్లాలుగా, ఏదైనా సరే డూ యువర్ డ్యూటీ, అదే ధర్మం. రెండవది అర్థం, ఆ ధర్మం ద్వారానే అర్థం సంపాదించాలి. నువ్వు ఆ చేసిన ధర్మం ద్వారా డబ్బు సంపాదించుకో, అంటే మనం సంపాదించే ప్రతి రూపాయి ధర్మం ద్వారా వచ్చిందా లేదా చూసుకోవాలి. ఈవేళ అలా కాదు, మనం చెబుతున్న చాలామందికి పిల్లలు గ్రహిస్తున్నది, పెద్దవాళ్ళు కూడా మాట్లాడుతున్నది, డబ్బు సంపాదించాలి డబ్బు సంపాదించాలి. ఈ కోర్సులో ఎందుకు చేరావని ఎవరన్నా మీరు ఇంటర్మీడియట్ చదివే అమ్మాయిని అడగండి, బైపీసీ ఎందుకు తీసుకున్నావు అంటే మెడిసిన్, మెడిసిన్ ఎందుకమ్మా అంటే బాగా సంపాదించచ్చు కదండి. మెడిసిన్ సంపాదించడం కాదు, ప్రాణాలు కాపాడడానికి. సంపాదన ఎలాగో ఉంటుంది, కానీ ఈవేళ అలా లేదండి. కోటి రూపాయలు పెట్టి డొనేషన్ పెట్టి సీట్లు కొంటున్నారు ఎంబీబీఎస్, బయటకు వచ్చి 10 కోట్లు వసూలు చేస్తున్నారు. మరి వ్యాపారం కాకపోతే ఏమవుతుంది? దీనే తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తున్నారు. ఇంజనీరింగ్ 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 అన్నారు, ఓ అందరూ అడ్డమైన వాళ్ళు ఇంజనీరింగ్ చేసేసారు మొత్తం. ఇప్పుడు ఇంజనీర్ కాని వాళ్ళు లేడు అసలు. ఇదివరకు ఇంజనీర్ గారు అనేవారు, ఇప్పుడు ఉద్యోగాలు లేక ఇంజా పోయింది. నీరు గారు మిగిలింది, నీరు గారింది. మరి అందరూ చేస్తే అలాగే అవుతుంది. ఇంకా వాడికి అవసరం లేదు, ఆసక్తి లేదు, వాడికి ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వమే ఇచ్చేస్తే అది నేను చేశాను. వాడు కాలక్షేపానికి వెళ్ళాడు, అక్కడి నుంచి గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ని చూసుకున్నాడు కాలక్షేపానికి. ఇంజనీరింగ్ లేదు. ఇవాళ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు మీరు నిన్న మొన్న పేపర్లో వచ్చి చూసి ఉండొచ్చు, తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు అటెండర్ పోస్టులు ప్రకటిస్తే అందులో 4వ వంతు దరఖాస్తులు వచ్చిన 10,000 పైగా వస్తే 2,500 బీటెక్ ఇంజనీర్స్ అటెండర్ పోస్టు, మంచినీళ్ళు తేవడం, కాఫీ తేవడం. బీటెక్ ఇంజనీర్లు ఎంటెక్ ఇంజనీర్లు అటెండర్ పోస్టుకి ఎందుకండి? గవర్నమెంట్ ఉద్యోగం అండి, ఏదో ఒకటి. మరి బీటెక్ ఎందుకు చేసావు? నాకు అనవసరం అంతే. ఎందుకు ఇలా అయింది? అందరూ ఒకటే మోదు, అందరూ ఎంసెట్ ఇంజనీరింగ్, ఎంసెట్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ మెడిసిన్ తప్పితే మరి ఏమీ లేదన్నట్టుగా చేసాం. కానీ మన విద్యా విధానం అలా చెప్పట్లా. నువ్వు సంపాదించే ప్రతి రూపాయి ధర్మం నుంచి రావాలి, ధర్మంగా ఉండాలి. నువ్వు ముందు ధర్మంగా ఉండడం ముఖ్యం. నువ్వు ఇంజనీర్ అవ్వడం, మెడిసిన్ అవ్వడం, ఉపాధ్యాయుడు అవ్వడం, ఏమీ కాకపోవడం కూడా ముఖ్యం కాదు. నీ డ్యూటీ నువ్వు చేస్తున్నావా లేదా, ధర్మంగా ఉన్నావా లేదా. అందుకే మనం సంపాదించిన ప్రతి రూపాయి ధర్మంగా ఉందా లేదా చూసుకోవాలి. అది ధర్మంగా వచ్చిందా అధర్మంగా వచ్చిందా, అక్రమంగా సంపాదిస్తే అది పనికిరాదు. అందుకే మన హిందూ పురాణాలలో లక్ష్మీదేవి ఎక్కడ పుట్టిందని చెప్పారండి? లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం
శ్రీరంగధమేశ్వరీం దశీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. లక్ష్మీదేవి పాలసముద్రంలో పుట్టిందంటే మనం ఏమనుకుంటాం తెలిసే అజ్ఞానంతో, ఆవిడ పాలసముద్రంలో పుట్టిందమ్మా, పాలంటే ఆవిడకి ఇష్టం, రెండు బిందులు పాలు ఆవిడ మీద పోసాయి, పొరపాటు అభిప్రాయం అండి. పాలసముద్రంలో పుట్టిందంటే పాలతో అభిషేకం చేయడం కాదు అర్థం. అక్కడ పాలు స్వచ్ఛతకు సంకేతం, ప్యూరిటీ. పాలు ఆర్ద్రతకు సంకేతం, ఎఫెక్షన్, మమకారం, ఆర్ద్రత. నువ్వు సంపాదించే ప్రతి రూపాయి పాలసముద్రంలో పుట్టాలి, పాపాల సముద్రంలో పుట్టకూడదని అర్థం. అందుకనే లక్ష్మి పాలసముద్రంలో పుట్టి, మన సంపాదన సక్రమంగా ఉందో లేదో చూసుకోవాలి తప్ప, లక్ష్మీదేవి పాలసముద్రంలో పుట్టింది, ఆవిడకు పాలంటే ఇష్టం కాబట్టి 100 బిందెల పాలతో అష్టలక్ష్మి ఆలయంలో అభిషేకం చేయించే ఏమీ ఉపయోగం లేదు. ఆలయం జిడ్డు అవడం తప్ప నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. పాలన్నీ వృధా అవుతున్నాయి, ఎందుకంటే సాంఘిక సంక్షేమ హాస్టల్లో పాలు లేక ఏడుస్తున్నారు పిల్లలు. ఆ లక్ష్మీదేవి పేరు మీద వాళ్ళకి పాలిస్తే మంచిది, వాళ్ళు పాలు తాగుతారు. మనం చేసే పిచ్చి పనులు అనేవి ఇవి ఆరాధన పేరు మీద ఓ విపరీతంగా పట్టుకెళ్ళి పోసేయడం, పాలు పోసేసి పెరుగు పోసి అభిషేకం అంటే ఎప్పుడు నీళ్లతోనే చేయాలి. పంచామృతాలతో అభిషేకం చేయడం పిచ్చుతనం, ఎవరితోనైనా ఎక్కడైనా చర్చకు సిద్ధం. పంచామృత అభిషేకం శాస్త్ర నిషిద్ధం, శాస్త్ర ప్రసిద్ధం కాదు, చేయకూడదు, విగ్రహాలు పాడవుతున్నాయి. కేవలం నీళ్లతోనే అభిషేకం చేయాలి. పాలు, పెరుగు, నెయ్యి, తేనె కలిపిన మిశ్రమాన్ని అందరికీ నైవేద్యంగా పెట్టాలి, దేవుడికి నైవేద్యం పెట్టి. ఎందుకంటే ఆ సమయంలో కడుపులో ఏమీ వేరువేర ఆవేదనలు రాకుండా, ఉద్వేగాలు రాకుండా మనం సక్రమంగా కార్యక్రమం జరిపించడానికి. అందుకని మిగిలినవి పెట్టారు. అందుకే పెళ్లిలో మధుపరకాలప్పుడు పెరుగును మధు తేనె కల్పిస్తా, ఎందుకంటే ఈ పెళ్లి కొడుకు మధ్యలో లేచి నాకు ఏదైనా ఇబ్బందులు బయటకు పోతే పెళ్ళి అయిపోతుంది. అందుకని వెంటనే పనిచేసే వైద్యం పెరుగు తేనె కలిపి మిశ్రమంగా ఇస్తే వాడు కడుపు శుభ్రంగా హాయిగా ఉండి కూర్చున్నాడు, ఆ 3 గంటలు పెర్ఫార్మెన్స్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. పెద్ద పురోహితులు చేస్తారు ఇక్కడ మంగళసూత్రం కట్టే టైంకి నాకు ఏదో అర్జెంట్ అండి. ఇవన్నీ ఆలోచించే పెట్టారు మనం, అది అన్నీ మానేసి మనం ఏం చేసాం, మధు ఇష్టం, పరకం ఇష్టం, దేవతలకు ఇష్టం ఏమిటండి, అర్థం లేని మాట అమ్మ. ఇష్టాయిష్టాలు మనుషులకు ఉంటాయి, దేవుళ్ళకు ఉండవు. ఇష్టాయిష్టాలకు అతీతంగా ఉండేవాడు దేవుడు. దేవుడికి ఏదైనా ఇష్టం అన్నారు అంటే దాని వెనకాల ఏదో తత్వం ఉందన్నమాట. వినాయకుడికి ఉండ్రాళ్ళు ఇష్టం, తెల్లారితే పూజ చేసుకోబోతున్నాం. ఎందుకని? ఆయనకు మాత్రం విసుగ్గా ఉండదు, ఉండ్రాళ్ళు మీరు తినడం చూస్తాను నేను. ఎవరు తినరే చేసిన వాళ్ళు కూడా? వినాయక చవితి నాడు తప్పితే మళ్ళీ ఎప్పుడు తినరు? ఏ ఆయనకేమో రోకుకున్నాడా అని నేను ఉండ్రాళ్ళు పట్టుకొని పెట్టాడు ఆయనకి. ఎందుకు ఇష్టం అండి? ఎలా తింటారండి ఉండ్రాళ్ళు? అందులో అల్లం పచ్చడి నంచుకుందే తినలేం, బెల్లమైందే తినలేం, పైగా పుట్టుకుంటే పొడం పొడవు అయిపోతాయి, ఎలా తింటావు? వినాయకుడు లోకుగా ఉన్నాడా? బూర్లు పులిహోర పెట్టకూడదా? వినాయకుడికి ఉండ్రాళ్ళు ఇష్టం, నైవేద్యం పెట్టమని ఎందుకు చెప్పారు అంటే, భాద్రపద మాసంలో వస్తుంది ఆ వినాయక చవితి పండుగ, వర్షాలు విపరీతంగా పడతాయి. మీకు సింగపూర్లో ఎండా వానా, ఎప్పుడు ఎండో ఎప్పుడు వానో తెలియదు. మాకు అలా కాదు, వర్షం పడిందంటే ఏకధాటిగా ముంచేస్తుంది, మళ్ళీ 3 నెలలు చంపేస్తుంది వాడిని. భాద్రపద మాసంలో వర్షాలు బాగా పడతాయి. వర్షాలు బాగా పడే సమయంలో ఈ జఠరాగ్ని డైజెషన్ పవర్ చాలా లోగా ఉంటుంది, మందకొడిగా ఉంటుంది, అరగదు. నూనె పదార్థాలు తింటే అరగదు. అందుకని శ్రావణ మాసం, భాద్రపద మాసం ముఖ్యంగా ఈ వర్షకాలం 3-4 నెలల పాటు మళ్ళీ శరదృతువు వచ్చే వరకు, దసరా వెళ్లే వరకు నూనెతో చేసిన పదార్థాలు ఎక్కువ తినకూడదు. ఆవిరి మీద ఉడికించిన పదార్థాలు తినాలి, అవే కుడుములు, ఇడ్లీలు, ఉండ్రాళ్ళు. ఈ కాలంలో ఇవి మీరు తినాలి అని చెప్పడం కోసం మన దేవుడు వాటిని నైవేద్యంగా స్వీకరిస్తున్నాడు. మోస్ట్ డెమోక్రటిక్ గాడ్ ఎవరైనా ఉంటే హిందూ గాడ్ మాత్రం. ఈ రహస్యం తెలియక మనం ఏం చేస్తాం, ఒక 1000 ఉండ్రాలు చేసాము అని ఒకళ్ళు, నేను 1,000 చేశాను ఒకడు, ఎవరికి కావాలి ఇవన్నీ? 1000 కేజీల లడ్డు, 2000 కేజీల లడ్డు, ఓవర్ యాక్షన్ బాగా ఎక్కువ మనకి. అదేదో పెద్ద గొప్పగా చెప్పడం, మళ్ళీ దాన్ని ప్రసాదం అని పంచిపెట్టాం. ఇందులో ఎవరినైనా సరే కూర్చొని 4 ఉండ్రాళ్ళు వరుసగా తినమని చట్నీ లేకుండా చూస్తాను నేను. మరి నువ్వు తినలేను, దేవుడు మాత్రం ఎలా తింటాడా? ఆయన లోకుగా ఉన్నాడా? వినాయకుడికి 1 ఉండ్రాళ్ళు ఇష్టం, ఇంకోటికేమో ఊరగా ఇష్టం అని ఉండదండి. దేవుడికి ఇష్టాయిష్టాలు ఉండవు. మనకు ఉన్నాయిగా ఇష్టాయిష్టాలు, రాగద్వేషాలు, గొడవలు, మళ్ళీ వాళ్ళకెందుకు ఇవన్నీ? మనలాగే వాళ్ళు ఉంటే వాళ్ళకి మనం దండం పెట్టడం ఎందుకు? ఊరుకుందాం, మతం అర్థం కాక చేస్తున్న పనులు ఇవన్నీ. ఆ సీజన్లో అది తినడం మనకి చాలా మంచిది. అందుకని మన దేవుడు దాన్ని ఇష్టపడతాడు.
అది మీరు వినాయక చవితి నాడు కాదు, ఆ సీజన్ వెళ్ళిపోయే వరకు సుమారుగా వారానికి 2-3 సార్లు అయినా ఉండ్రాళ్ళు ఇడ్లీలు ఇడ్లీలు తిన్నా అంతే, ఆవిరి కుడుములు చేసుకుని తినాలి, ఆరోగ్యానికి మంచిది. అలాగే లక్ష్మీదేవి బాలసముద్రంలో పుట్టిందంటే పాలు ఇష్టం కాదు, సంపాదన పాలల్లా ఉండాలి, పాపాల్లా ఉండకూడదు. అందుకని ధర్మం తద్వారా అర్థం. మూడవది కామపురుషార్థం, అంటే లైంగిక వాంఛలు, సంసారాలు, వ్యవహారాలు. ఎప్పుడు ఉండాలి సంసార వాంఛలు, లైంగిక వాంఛలు? పెళ్ళయిన తర్వాత. దురదృష్టవశాత్తు ఇవాళ వాట్సాప్లు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, రకరకాల టీవీ కార్యక్రమాలు, ముఖ్యంగా ఈ ఫోన్లు వచ్చిన తర్వాత 6వ తరగతి పిల్లలకు కూడా ఫోన్ వేయడం మొదలు పెట్టిన తర్వాత వాళ్ళు ఎవరు ఏం చూస్తున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. అందరికీ ప్రైవసీ ప్రైవసీ ప్రైవసీ. 3 ఏళ్ళకు ఉంటా, దానికో ప్రైవసీ, దానికో రూము, దానికో తాళం, దాని లోపలికి వెళ్ళాలంటే కెనయ్య అంటారు అని అడగాలి. ఇక్కడ 3 ఏళ్ళ అమ్మాయికి ప్రైవసీయా? మరి చెడిపోరా పిల్లలు? వాళ్ళకి ఆ వయస్సులో ఏం చూడాలో, ఏం చూడకూడదో, ఏం చెయ్యాలో, ఏం చేయకూడదు ఎలా తెలుస్తుందండి? కనీసం 27 దాటే వరకు తెలియని వ్యవహారం అది. అందుకే ముందు ధర్మం మీద, తర్వాత ఉద్యోగం మీద దృష్టి పెట్టి అర్ధ పురుషార్థం సాధిస్తే తప్ప కామపురుషార్థంలోకి వెళ్ళకూడదంటే వెళ్ళవ్వాలి ఆ వయస్సు దాటాలి. అసలు అంతవరకు ఆలోచనే ఉండకూడదు. అందుకే మీరు గమనించండి, ఆ బ్రహ్మచర్యం అంటారు దీన్ని. ఆ బ్రహ్మచర్యం గొప్పతనం చెప్పడానికే సరస్వతీదేవి చిత్రంలో మీరు గమనించండి, నెమలి ఉంటుంది. నెమలి ఎందుకండి? సరస్వతీదేవి పక్కన నెమలేమిటి? ఆవిడ వాహనం కాదు, ఆవిడ వాహనం హంస, ఆవిడ వీణ ఆవిడ చేతిలో ఉంది. నెమలేమిటి? నెమలి బ్రహ్మచర్యానికి సంకేతం. ఆడ నెమలి, మగ నెమలి 1 ఏడాదికో 2 ఏళ్లకో 3 ఏళ్లకో 1 సారి కలుస్తాయి. శారీరక సంపర్కం నెమళ్ల మధ్యలో చాలా అరుదు, చాలా అరుదు, వెరీ రేర్. ఆ మొగనెమలి ఆనందంగా పురివిప్పి నాట్యం చేస్తూ ఉంటుంది, ఆడనెమలి ఆకర్షితమై దాని దగ్గరికి వస్తుంది. ఈ కళ్ళల్లోంచి ఒక ద్రవం వెలువడుతుంది మొగనెమలికి, ఆ ద్రవాన్ని ఇది ఆగ్రాణిస్తుంది, గర్భం ధరిస్తుంది. శారీరక సంపర్కం వాటి మధ్య చాలా తక్కువ. అందుకని చదువుకున్నంత కాలం ఈ శారీరకమైన సంబంధాల గురించి ఆలోచనలు పనికిరావు పెళ్ళయ్యే వరకు అని చెప్పడానికే మన దగ్గర సరస్వతీదేవి పక్కన నెమలి పెట్టారు. ఇది మన దేవతల ఆకారాల రహస్యం. సరిగ్గా శ్రీకృష్ణుడు ఇదే విధంగా అస్ఖలిత బ్రహ్మచర్యాన్ని పాటించే సంసారాలు చేశాడు. అందుకే శ్రీకృష్ణుడు శిరస్సు మీద నెమలి పించే ఉంటుంది. మరేమో దొరక్క, ఓ కోడీకి పెట్టుకుంటే ఎవడు కాదన్నాడు ఆయన. ఆయన నెమలి పించం పెట్టుకుంటూ రాముడు పెట్టుకోడు, రాముడు సంసారం చేశాడు, ఏకపత్ని వ్రతుడు. కానీ శ్రీకృష్ణుడు మనకు అర్థం కాదు. భాగవతం మీద ఎప్పుడైనా ప్రసక్తి వస్తే మాట్లాడదాం. ఎవరితోనూ ఆయనకు ఎటువంటి సంబంధాలు లేవు. 16,000 సంవత్సరాలు నడిచి అది వేరే మహామాయ, అది అపూర్వమైన బ్రహ్మచర్యం. అది వాళ్ళు అనుకున్నారు భర్త అని, ఈయన ఎవరిని భార్య అనుకోలేదు. ఆధార్ కార్డు మీద ఎవరి పేరు లేదు, కృష్ణ అంతే. వైఫ్ అంటే డాష్ ఉంటుంది అక్కడ. ఆయన మనసులో వీళ్ళు ఎవ్వరూ లేరండి. 16,000 కాదు, 100 మంది కాదు, 8 మంది కాదు, రుక్మిణి సత్యభామ సహా ఎవ్వరూ లేరు. వాళ్ళు ఎవ్వరు భార్యలని ఆయన అనుకోలేదు. వాళ్ళు అనుకున్నారు అది వేరే విషయం. వాళ్ళు అనుకుంటే ఆయనకి సంబంధం, వాళ్ళు ఎలా అనుకుంటే అలా దొరుకుతాడు భగవంతుడు. మనం ఎలా అనుకుంటే అలా కనిపిస్తాడు. వాళ్ళు భర్త అనుకున్నారు, భర్తగానే వాళ్ళని ఆనందింపజేశాడు. యశోదాదేవి కొడుకు అనుకుంది, కొడుకుగానే ఆనందింపజేశాడు. వసుదేవుడు కొడుకు అనుకున్నాడు, కొడుకుగానే ఆనందింపజేశాడు. కుచేలుడు స్నేహితుడు అనుకున్నాడు, స్నేహితుడుగానే ఆనందింపజేశాడు. అందరి పట్ల తమ తమ కర్తవ్యాలు ఎలా నిర్వర్తించాడో కొడుకుగా, తండ్రిగా, స్నేహితుడిగా, భర్తగా ఆయన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు తప్పితే అందులో ఏమాత్రం ఆయనకి ఇన్వాల్వ్మెంట్ అంటారే ఆసక్తి అనేది లేనే లేదు. అందువల్ల శ్రీకృష్ణుడు అస్ఖలిత బ్రహ్మచారి. ఆ బ్రహ్మచర్యానికి నెమలి సంకేతం. అందుకని శ్రీకృష్ణుడు శిరస్సు మీద నెమలి పించి ఉంటుంది. ఊరికే దేవతలు బొమ్మలు పెట్టుకుని అక్కడ ఆకులు పువ్వులు బయట్లా చాలా వెనకాల ఉంది దీని తర్వాత చరిత్ర. ఆ తత్వం తెలుసుకుని ఆరాధన చేస్తే అప్పుడు మనం కూడా అలా ఉండగలుగుతాం. లేకపోతే శ్రీకృష్ణుడు నెత్తి మీద నెమలు ఉంటే నెమలీకలు ఆయనకు బాగా ఇష్టం అని చెప్పేసి 100 నెమళ్ళు చంపేసి ఈకలు పట్టుకొచ్చి అభిషేకం చేస్తాం. దానివల్ల హింస జరిగింది. ఏమొచ్చింది నీకు? ఎందుకు నెమలేకలన్నీ పట్టుకొస్తావు? ఆ పురివిప్పిన నెమలి ఎంత అందంగా ఉంది. ఆ పురివిప్పిన నెమలను చూసినప్పుడు నీకు శ్రీకృష్ణుడు గుర్తు వచ్చి నమస్కారం పెట్టాలి, దాన్ని చంపకూడదు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో, విద్యా వ్యవస్థలో ఉన్నంతకాలం, చదువు పూర్తయ్యే వరకు, మ్యారేజ్ అనే సిస్టంలోకి వెళ్ళే వరకు విద్యార్థుల మధ్యలో ఎటువంటి శారీరకమైన అనుబంధాలు పనికి, అది చాలా ప్రమాదకరమైన విధానం. పైగా ఒక్కసారి ఆ దృష్టి ఏర్పడింది అంటే చదువుకునే వయసులో ఇక చదువు మొత్తం పోయినట్టే లేక, ఇక బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, ఎస్ఎంఎస్, మెసేజీ. ఎస్ఎంఎస్ అంటే సంక్షిప్త మృత్యు సందేశం అయిపోయింది. కానీ వీరికి వారు పంప, వారికి వీరు పంప, సరిపోయింది. రాత్రి పగలు ఇదే పని. పైగా మేము ఇండియాలో చూస్తూ ఉంటాం కుర్రాళ్ళని, రాత్రి 11 అవుతుంది, మేము పడుకుంటాం, వాడు పడుకున్నాడని అనుకుంటాం, దుప్పటి ముసి కట్టుకుంటాడు, ఏమిటో లోపల ఏం జరుగుతుందో తెలియదు. ఒక దివ్య కాంతి,
సెల్ ఫోన్ లైట్ లోపల లైటింగ్ దుప్పట్లోంచి కొన్ని దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారు అని దుప్పట తీసామనుకో, ఏం నొక్కుతాడో తెలియదు, వాళ్ళ అమ్మ ఫోటో నా ఫోటో ప్రత్యక్షం. ఒక నొక్కు వెంటనే మదర్ అండ్ ఫాదర్ ఏం చేస్తున్నా, అమ్మని మిమ్మల్ని ఆరాధిస్తున్నాను అన్నాడు. బా అర్ధరాత్రే, అర్ధరాత్రి దుప్పట్లో ఆరాధించాలా? నాటకం నాటకం. వెంటనే ఇలా నొక్కుతాడండి, మరిపోయింది చిత్రం. దుప్పట్లో ఎందుకురా ఆరాధించడం, ఎదురుగా ఉన్నా దీన్ని దుప్పటి ఆరాధన అంటారండి, ఇది ఒక ప్రత్యేకం. అర్ధరాత్రి కూడా మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాండి అంటాడు. పాపం ఈ తల్లిదండ్రులు మాయలో పడి, కుర్రాడు ఎంత మంచివాడో, వీళ్ళ అమ్మాయికి వాడు మంచివాడు కాదు అని వీళ్ళు పోయి పడుకుంటారు. మళ్ళీ వాడు మొదలయ్యా ఇంకా మెసేజ్, 1 గంట వరకు ఇలా కాలక్షేపం చేయడం, పొద్దున 9 లేవ, మనకి ఎర్లీ మార్నింగ్ అంటే 9, ఇంక చదువు ఎలా వస్తుందండి? చదువు ఖచ్చితంగా రావాలి, జ్ఞాపక శక్తి పెరగాలంటే విద్యార్థుల కోసం చెబుతున్నా మొహమాటం లేకుండా, 1000 పద్యాలు ఏకధాటిగా అప్పగించిన వ్యక్తిగా, నేను 5 గంటలకు నిద్రలేస్తే ఉదయం చేసేది ముందు ధారణ సాధన, 1 గంట సేపు ఏవో పద్యాలు చదువుకోవడం అప్పగించుకోవడం లాంటి సాధన నాకు 1 గంట సేపు ఉంటుంది. ఈ రకంగా 20-30 ఏళ్ళుగా చేస్తున్నా, అందుకని ఎప్పుడూ మెమరీ పవర్తో పద్యాలు అప్పగించాను. ఆ సాధన ఎప్పుడు విద్యకు సంబంధించిన సాధన, మెమరీ పవర్ పెంచుకోవడం ధారణ అనేది నిద్రకి ముందు చేయాలి, నిద్ర తర్వాత చేయాలి. నిద్రకు ముందు చేయాలంటే 10:30 లోపు ఖచ్చితంగా పడుకోవాలి. ఇక దాటింది అంతే కదా నిశాచరులు, రాక్షసుల కింద లెక్క, ఏం రాదు, చదివినా రాదు అక్కడ. ఆ ముందు గంట చేయాలి. ఎందుకోసం అంటే ఆ చదివి పడుకోవడం వల్ల ఆ చదువుకున్నదే మనస్సులో ఉంటుంది.